हेलो फ्रेंड्स, वेलकम टू महिला लोक। मनम उसीरकायल पचड़ी पेट्टुकुंदामंडि। अंदुकोसम 200 ग्राम्स आयिल वेड़ चेसुकुंदामु। अदि वेड़े लोपु उसीरकायल्नि शुभ्रंगा कडुक्कोनि तड़ि लेकुंडा तुड़चुकुंदाम। फ्रेंड्स सिम्लो पेट्टि फ्राई चेसुकुंदाम। वीटिनि హైలో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది। సిమ్లో ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్। కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్, ఇంకొంచెం కలర్ రావాలి। చూసారు కదా లోపల ఉడికిందో లేదో, కాస్త వేల్తో నొక్కితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్। ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాం వేరే బౌల్ లోకి। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టైప్ లో ఫ్రై చేసుకోవాలి। అవి చల్లారనిద్దాం ఫ్రెండ్స్। ఈ లోపు 1 స్పూన్ మెంతులు ఫ్రై చేసుకుందాం। ఒక స్పూన్ ఆవాలు రెండు కలిపి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్। మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, వేగిపోయాయి। చల్లారనిద్దాం ఫ్రెండ్స్ వీటిని। చూసారా చల్లారిపోయింది, మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టైప్ లో మిక్సీ పట్టుకుందాం। ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్। చూసారు కదా, ఇప్పుడు 1.5 స్పూన్ salt వేసుకుందాం, 2 స్పూన్స్ కారం వేసుకుందాం ఫ్రెండ్స్, 1 స్పూన్ మెంతులు ఆవాల పౌడర్ వేసుకుందాం। కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఫ్రెండ్స్, ఇది వెల్లుల్లి కూడా వేసేసుకుందాం। వేసి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్। ఇప్పుడు వేడి చేసి చల్లార్చిన ఆయిల్ వేసుకుందాం। పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్। వేసుకొని మిక్స్ చేసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో, కలర్ఫుల్గా ఉంది ఉసిరికాయ పచ్చడి। ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్। ఒకసారి ట్రై చేయండి మీరు కూడా। ఇవి చాలామందికి పెట్టడం వచ్చు పచ్చడి రాని వాళ్ళ కోసం। చూసారు కదా ఫ్రెండ్స్, సూపర్ టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం। ఇందులో నిమ్మకాయ, చింతపండు ఏమీ వేయలేదు ఫ్రెండ్స్ నేను। తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। ఆ మిగిలిపోయిన ఆయిల్లో అన్నం వేసుకొని తింటుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది।
చూసారా ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది।